हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल एनीथिंग इट सिंपल। ఒకవేళ మీరు గనుక పార్ట్ 1 వీడియోని మిస్ అయ్యి ఉంటే అది చెక్ అవుట్ చేసేయండి, బికాజ్ ఇది వచ్చేసి పార్ట్ 1 కి కంటిన్యూషన్ వీడియో అన్నమాట। డే 2 మేము వర్మౌంట్ లో ఏం చేసామో, ఎక్కడెక్కడికి వెళ్ళామో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను। అండ్ ఇది వచ్చేసరికి మేము నిన్న నైట్ స్టే చేసిన హోటల్ రూమ్ రిసెప్షన్ ఏరియా అన్నమాట। కొంచెం రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది కదా। ఈ హోటల్ అంతా కూడా మెటీరియల్ వచ్చేసి ఎక్కువ వుడ్ తోటి ప్రిపేర్ చేశారు, లైక్ పక్కన కాట్ పక్కన ఉన్న స్టాండ్స్ గాని, ఇక్కడ రూమ్ లో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ గాని, ఇంకా లైక్ షెల్ఫ్స్ గాని, చైర్స్ గాని, ఇలా అన్ని కూడా ఓన్లీ విత్ ద వుడ్ ఉన్నాయి। లేచి రెడీ అయిపోయాము। అండ్ ఈ హోటల్ బ్యాక్ సైడ్ ఒక రివర్ ఉందన్నమాట। దిస్ ఇస్ ద హోటల్ దట్ వి స్టేడ్ ఇన్ ద లాస్ట్ నైట్। దీని వెనక రివర్ ఉంది, అది వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం। లెట్స్ గో టు ద రివర్। ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ కదా, వావ్, దేర్ ఇట్ ఇస్, బాగుంది, కనిపిస్తుందా, చిన్న ఫ్లో స్ట్రీమ్ లాగా ఉంది। అండ్ ఇదంతా కూడా హోటల్ కి బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ అన్నమాట। ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు వుడెన్ చైర్స్ అండ్ ఒక టేబుల్ విత్ ద గ్రిల్, ఏదైనా ఫుడ్ కుక్ చేసుకోవడానికి ఒక గ్రిల్ అలాంటి వాటితోటి సెట్టింగ్ చేశారు। బాగుంది కదా స్ట్రీమ్, రివర్ రివర్ అంటారు బట్ నాకు అంత రివర్ కాదు, స్ట్రీమ్ లానే ఉంది, జస్ట్ ఫ్లోయింగ్ వాటర్। సియా హై మిబిడి, బ్యూటిఫుల్ వ్యూ। గండోలా రైడ్ వెళ్ళినప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది, సో ఆ టైంలో వెళ్ళడం టైం సరిపోదు అక్కడ ఉండడానికి అని చెప్పేసి వెళ్ళలేదు కదా। సో ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకా రూమ్ వెకేట్ చేసేసి గండోలా రైడ్కి స్టార్ట్ అయ్యాము। అండ్ ఇది వచ్చేసరికి డౌన్ టౌన్ ఏరియా, జనరల్గా గ్యాస్, రెస్టారెంట్స్, ఫుడ్ ఇంకా ఏవైనా సరే ఆల్మోస్ట్ ఇక్కడే దొరుకుతాయి, బికాజ్ ఇది మౌంటైన్ ఏరియా కాబట్టి ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవడమే సేఫ్ సైడ్ అన్నమాట। అండ్ గాండోలా రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము, బట్ వ్యూ చూస్తే నిన్నకి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ ఉంది। లైక్ నిన్న ఈవినింగ్ టైంలో వెళ్ళాము, ఇప్పుడు మార్నింగ్ టైంలో వెళ్తున్నాం కదా। ఇప్పుడు మార్నింగ్ అయ్యేసరికి ఫాగ్ అంతా ఉందన్నమాట, అసలు ఇంకొక అద్భుతంగా ఉంది నిజంగా అనిపించింది। అండ్ లాంగ్ వీకెండ్ అయ్యేసరికి పార్కింగ్కి కొంచెం ట్రబుల్ అయింది, కొంచెం డిస్టెన్స్లో దొరికిందనమాట, సో అక్కడ నుండి మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం। దీని నేమ్ వచ్చేసరికి మాన్స్ఫీల్డ్ గండోలా రైడ్. ఇక్కడ టికెట్స్ కూడా ఇండోర్లోనే ఉంటాయన్నమాట, వెళ్ళి మనం టికెట్స్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ నుండి మనకి మౌంటైన్ పైన వరకు తీసుకొని వెళ్తారు, అండ్ అక్కడ దిగి కొంచెం టైం స్పెండ్ చేసి వస్తామన్నమాట మళ్ళీ రిటర్న్।
మనము గాండోలా రైడ్ నుండి మౌంటైన్ మీదకి వచ్చాము. ఇక్కడ ఏమేం థింగ్స్ ఉంటాయి అండ్ వ్యూ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. చలో లెట్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసినంత వ్యూ స్పాట్స్ అట్లా ఏం లేదు, కానీ జస్ట్ ఇందాక మనం గాండోలా రైడ్ మీద నుండి వచ్చేటప్పుడు ఒక వ్యూ స్పాట్ ఉంది కదా, అది బాగా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇలా ఒక డెక్ ఉందన్నమాట, దాని మీదకి ఎక్కితే కొంచెం ఇంకా హైట్లో ఉంటాం మనము. అక్కడ నుండి ఫుల్ 360 degrees యాంగిల్లో వ్యూ కనపడుతూ ఉంటుంది మనకి, లైక్ ఫుల్ మౌంటైన్స్, మధ్యలో ఒక లేక్. అక్కడే ఒక చిన్న లోకల్ స్టోర్ ఉంది, లైక్ మ్యాగ్నెట్ కానీ ఇంకా ఆ వెర్మాంట్ అని ప్రింట్ చేసిన టీషర్ట్స్ ఇలాంటివి ఉన్నాయి. సో నేను ఒక జస్ట్ ఒక చిన్న మ్యాగ్నెట్ని బై చేశాను అక్కడ. అండ్ నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి స్మగ్లర్స్ నాట్స్ అన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసరికి చుట్టూ కూడా మౌంటైన్స్తో ఉండి మధ్యలో ఒక నారో పాసేజ్లా ఉంటుంది ఈ వే అంతా కూడా. ఫాల్ కలర్స్ కోసం వెర్మాంట్ని విజిట్ చేసిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేస్తారు.
వే అంతా కూడా ఒక 3 to 4 మైల్స్ వరకు సేమ్ ఇలానే న్యాచురల్గా స్టోన్స్ ఉన్నాయి విత్ ద లొకేషన్ అనమాట. సో అందరూ ఎక్కడికక్కడ కార్స్ పార్క్ చేసుకొని అలా లొకేషన్స్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఈవినింగ్ 5 ఆ టైం కల్లా డార్క్ అయిపోవడం స్టార్ట్ అయిపోతూ ఉంది. సో ఇంకా మేము వెంటనే ప్యాకప్ చేసేసుకొని అక్కడ నుండి డిన్నర్ చేసిన తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంకా. అండ్ ఇలా రిటర్న్ వెళ్ళే వేలో ఆన్ ద వేలో శ్రద్ధ వాళ్ళనైతే అక్కడ డ్రాప్ చేసేసాము వాళ్ళ కమ్యూనిటీలో. ఈ ట్రిప్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా జరిగింది, చాలా ఎంజాయ్ చేసాము చెప్పాలంటే. బికాజ్ మాకు ఫ్రెండ్స్తో ఇది ఫస్ట్ ట్రిప్ అండ్ ఐ హోప్ నేను షూట్ చేసి ప్రజెంట్ చేయడం కూడా బాగానే చేశాను అనుకుంటున్నా. మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 1 2 3 yeah. Now she wants to come here now.